సునీల్ సునీల్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరండి కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావు గారు ఎలా ఉందండి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది పనులు బాగా అద్భుతంగా అసలు ఎక్కడ చూసినా రోడ్ల విషయంలో గాని డ్రైనేజ్ విషయంలో గాని అసలు ఇంత డబ్బు ఎడికెల్ చేస్తుండో ఎమ్మెల్యే అర్థమవుతలేదు గాని విచిత్రం అనిపిస్తది అంత డెవలప్‌మెంట్ ఎక్కడ చూసినా ఈ పని లేదు చాలా తక్కువ పని మొత్తం రోడ్లు గీట్లు డ్రైనేజ్ అన్నీ అయిపోయినాయి కరెంట్ గాని స్తంభాలు గాని వాటర్ లైన్లు అద్భుతమైన వాటర్ లైన్లు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గారు ఇంత ఫండ్ ఎడికెల్ తెచ్చాడు ఎలా చేశాడు అన్నది 100% నూటికి 100% అభివృద్ధి చేసిన వ్యక్తులకు ఓటు వేయాలి కదా అక్కడక్కడ విమర్శలు కూడా ఉన్నాయి కదా కరెక్ట్గా ఎలక్షన్ ముందే చేస్తున్నారనే విమర్శలు ఇవన్నీ ఎలక్షన్ల ముందు చెప్పే విమర్శలే ఎగ్జాంపుల్కి ఇప్పుడు బండి సంజయ్ గారు అదే సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు తర్వాత చార్జ్షీట్ అంటున్నాడు ఇవన్నీ ఈ తెలంగాణ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇవన్నీ వాడాల్సిన పదాలు కావు కానీ ఆయన ఎందుకు రెచ్చగొడుతుండో మరి ఎందుకు ఏం సాధించాలనుకుంటున్నో అర్థం కాలే కానీ చాలా బాధాకరం విచిత్రకరం అసలు ఈ ఓటేయాలనుకున్న వాళ్ళు అభివృద్ధిని చూసి ఓటేస్తారు తప్ప ఇవన్నీ కొత్త కొత్త అన్నీ లేనిది ప్రజలకు నూరు పోసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం బాధాకరం మీరు ఇందాక అన్నట్టు అది ఎక్కడి నుంచి తెస్తున్నారు ఫండ్స్ అన్నారు కదా కేంద్ర నిధులే అని బండి సంజయ్ గారు అంటున్నారు కదా కేంద్ర నిధులే కేసీఆర్ గారు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు పేరు మూట కట్టుకుంటున్నారు అనే విమర్శ వాస్తవంగా కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అన్నది లెక్కలతో సహా కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలో వినిపించారు కేటీఆర్ గారు మీటింగ్లో చెప్పారు ఓ మేము ఇంత మా రాష్ట్రం నుంచి తెలుస్తుంది మీరు ఇంత ఇస్తున్నారు మాకు మీరు ఇచ్చింది ఏంది మీరు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు దానికి సమాధానం చెప్పాలి అంతే తప్ప సర్జికల్ స్ట్రైక్ అని ఇవన్నీ అవాయిడ్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందో తెలియదు కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏం లేనే లేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి మీరు మూసాపేట డివిజన్ అడుగుతున్నారు మూసాపేట డివిజన్లో బీజేపీ నాయకుడు ఇంతకుముందు ఎక్కడ పబ్లిక్లో కనపడే సందర్భమే లేదు ఈ శ్రావణ్ అనేటోడు 24 గంటలు పబ్లిక్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఆయనకు చేస్తారా పబ్లిక్ ఎవరు చేయని ఓటేయాలా ఎందుకు మేము ఎందుకు వేయాలా వేరే వాళ్ళకి చెప్పండి ఓటు నిరంతరం పనిచేస్తానికి ఓటు వేయాలి కదా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా టీఆర్ఎస్ అనుకూల శ్రేణులకే వెళ్తున్నాయి ఎక్కువ శాతం మిగిలిన వాళ్ళు కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు అని కూడా జనంలో మీరు అడిగిన దాంతో నేను ఏకీభవించట్లేదు షాదీ ముబారక్ అనేది కళ్యాణ్ లక్ష్మి అనేది 100కి 100% అందరికి వర్తిస్తుంది అందరికి వర్తిస్తుంది రావట్లేదు అన్నది ఎవరైనా ఒక్కరైనా చెప్పమానండి ఏదైనా కారణం వల్ల ఎవరైనా రాలేదు నాకు ఈ కారణం వల్ల రాలేదని చెప్పమానండి మేము ఏ చెప్తే అది అంటే నిర్ణయం కానీ అట్లా ఏం లేదు అసలు 100% 100 ఇస్తున్నారు వాళ్ళు రాని వాళ్ళు ఏ కారణం చేత అని చెప్తే కదా మనకు తెలిసేది జనరల్గా పబ్లిక్ కూడా తెలిసేది రెండోది వరద బాధిత సహాయం కింద మన 10,000 రిలీజ్ చేశారు కదా అది కూడా ఓట్ బ్యాంక్ కోసం ఎలక్షన్లో భాగమే అని కూడా అంటున్నారు ఇప్పుడు వరదలు అన్నది చాలా భయంకరంగా వచ్చాయి అనుకోకుండా 100 సంవత్సరాల తర్వాత వచ్చాయి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలను వదిలేయాలనా లేకపోతే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని వదిలేయాలనా కాపాడుకోవాలనా వద్ద కాపాడుకోవాలి కదా కాపాడుకోవాలి మీరు అన్నట్టు కాకపోతే వరదలు వచ్చి తగ్గిపోయి అంటే ఇంచుమించు 1.5 నుంచి 2 నెలలు అవుతుంది కానీ కరెక్ట్గా ఆ సహాయం అనేది ఎలక్షన్కి వారం ముందు రోజు అమల్లోకి వచ్చింది అది వాస్తవం కాదు వరదలు ఇంకా ముగియక ముందే కేటీఆర్ గారు స్టార్ట్ చేశారు వరదలు ముగియక ముందే కేసీఆర్ గారు డిసైడ్ చేసి మీరు అందరికీ వాళ్ళకి ఆదుకోండి అని చెప్పి చెప్పాడు కొంతమంది వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అన్నది లేకుంటే ఇంటి ఓనరు అది అన్నది ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంటి ఓనర్కి ఇచ్చారు మాకు రెంట్లకు ఇవ్వలేదు అన్నది కొంత ఉన్నది అది ఇంటి రెంట్లో రెంట్ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఎవరు నష్టపోయినా వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ఇచ్చుడు మొదలుపెట్టిన తర్వాత ఈ ఏదో మొత్తం మీద ఒక లెటర్ వచ్చింది బీజేపీ నాయకులు ఇచ్చారని చెప్పి దాంతో ఆగిపోయింది ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇస్తామని కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు ఆయన నా పేరు రాకేష్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజెంట్ అయితే పబ్లిక్కి చాలా రకంగా అన్నీ మంచిగానే చేస్తుంది ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పైప్ లైన్ కానీ అన్నీ ఎలక్షన్ బిఫోరే అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి అండ్ లాక్డౌన్ టైంలో ఇట్లా మాకు మంత్లీ 1500 అండ్ నిత్యావసర సరుకులు పంపిణీ బాగానే జరిగింది మేము టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను అది గెలవాలనుకుంటున్నాం ఇంకా శానిటైజర్ అవన్నీ ఇట్లా బాగానే చేశారు ఇక్కడ అంతా బాగుంది టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం టీఆర్ఎస్కే మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మాకు అన్ని మంచిగానే చేశారు కానీ మొన్న 10,000 మాత్రం మాకు ఇవ్వలేదు సార్ ఎందుకు ఇవ్వలేదంటే లీటర్లు మీ రేకులు కురిసినాయా తడిసినాయా అని మాట్లాడారు ఇంటికి వచ్చి చూసి ఎవరి మీద నమ్మకం లేదు మాకు మా ఇష్టం వచ్చిన మాకు పైసలు ఇచ్చిన వాళ్ళకే వస్తాం కే రాము ఏం చేస్తుంటారు అటు మౌజ్ బండి పెట్టాను సార్
అవును సార్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చి 8 సంవత్సరాలే సార్ 8 సంవత్సరాలు అయినా ఇక్కడ మీకు ప్రభుత్వం ఎటువంటి పథకాలు అందిస్తుంది ఆ అభివృద్ధి ఉందా ఇక్కడ ఆ ఉంది సార్ చిన్న చిన్న ఇచ్చారు సార్ పెన్షన్ ఇచ్చారా ఆ ఇంకా అదే సార్ రైస్ ఇచ్చారు 500 ఇచ్చారు అన్ని చేశారు సార్ మరి మొన్న వరద బాధితులప్పుడు 10,000 ఇచ్చారు గా వచ్చారా వచ్చినారా రాలే సార్ రాలేదు వసాయనే అని చెప్పారా లేదు ఆ వసాయ చెప్పారా సార్ అంటున్నారా వసాయ అంటున్నారా అదే ఎలక్షన్ అయిపోయిన సార్ సార్ అన్నాడు కేసార్ సార్ అన్నాడు సార్ నమ్మట్లేదు వసాయ వసాయ సార్ నమ్ముతాం సార్ వసాయ అలా ముందు ఇచ్చారని చెప్ప ఆ ముందది మళ్ళీ అదే జరగాలనే ముందు ఇయ్యకపోతే ఉంది సార్ నమ్మకం ఉంది సార్ ఇస్తారని ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి సార్ చెప్పినాడు కాబట్టి ఇస్తాడని మాకు గ్యారెంటీ సార్ అట్లా సరే మీ పేరు అన్న నా పేరు సోమప్ప నాయుడు ఏం చేస్తుంటారు ఎరటి పండ్లు అమ్ముతానండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ నేను వచ్చి 40 సంవత్సరాలు అయిందండి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్లో మొత్తం ఇప్పుడు నాకు ఈ హైదరాబాద్కి వచ్చి 85లో అంటే ఇక్కడే నాకు ఓటే వచ్చిందండి ఎవరికేద్దాం అనుకుంటున్నారు మరి ఈసారి ఎప్పుడు నేను వేసేది ఈ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణకి వేస్తాను తెలంగాణ టీఆర్ఎస్కి వేస్తున్నాను అవునండి అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ అన్నీ మంచిగానే జరుగుతున్నాయా పనులన్నీ అన్నీ మంచిగా నడుస్తున్నాయండి నాకు 3 వారాలు హార్ట్ ఆపరేషన్ అయిందండి 3 వారాలు హార్ట్ ఆపరేషన్ కూడా నాకు కేసీఆర్ గారు సారు వాళ్ళు మనవరాలు అంటే మాకు మా బిడ్డ క్లాస్మేట్ వాళ్ళు నాకు ఏదో సాయం చేసినారండి నాకు వాళ్ళ వల్ల నన్ను గడ్డుకుపడ్డానండి నాకు మంచి జరిగింది మంచిగా జరిగిందండి ఇప్పుడు వరకు నాకేం బాగానే ఉంది ఇప్పుడు ఆ దేవుని దయ భగవంతుతో మీ పేరమ్మా నాకు లక్ష్మి అండి ఎక్కడ ఉంటున్నారు కారణం అంటే పిల్లలు లక్ష్మి కళ్యాణం పెట్టాడు అది వికలాంగులకు పింఛన్లు పెడుతుండ్రు మళ్ళీ వికలాంగులకి 3,000 పెట్టారు తర్వాత చాలా మందికి పేద ఉన్న వాళ్ళు పైకి తీసుకొచ్చారు ఈ పిల్లలకి స్కూల్ చదువులు కూడా బాగున్నాయండి పిల్లల భోజనాలు బట్టలన్నీ పెడుతున్నారు మన టీఆర్ఎస్ వల్ల చాలా చెప్పిన అంటే మాకు టీఆర్ఎస్ వచ్చిన నుంచి మాకు పెరిగింది కదండి టీఆర్ఎస్ అండి చాలా చేసింది కదండి గరీబ్ వాళ్ళకి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నారు అట్లా లేదండి అందరికి వచ్చింది వస్తుంది అందరి పేర్లు వచ్చాయి ఈ మాసాడని చాలా మంది అందరికి వచ్చేయండి అంబేద్కర్ నగరు భరత్ నగరు ఇంటి వచ్చిందండి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.